మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం నందు బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగాయపల్లి గోపి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని భారతీయ జనతా పార్టీ వరుస విజయాలను చూసి ఓర్వలేక అనుచితంగా మాట్లాడడం సరికాదని సింగాయపల్లి గోపి అన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు జిల్లా నాయకులు బాల్దాస్ మల్లేష్ గౌడ్, రఘువీరారెడ్డి గౌడ్, కౌన్సిలర్లు రాజేందర్, బుచ్చేష్ యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారం ఉన్న పేద ప్రజల యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్ననే మనందరికీ తెలుసు డీజిల్ పెట్రోల్ పైన భారీ ఎత్తున వారు విధిస్తున్నటువంటి ట్యాక్స్లో తగ్గింపులు చేసిన తర్వాత దేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడొద్దని వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ పైన విధిస్తున్నటువంటి శుల్కాన్ని మొత్తం కూడా 7 నుంచి 15 రూపాయల వరకు తగ్గించడం జరిగింది. కానీ ఈ మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తెలంగాణ ప్రాంతం చాలా ధనిక రాష్ట్రం అని చెప్పుకునే ముఖ్యమంత్రి ప్రజలపైన విధిస్తున్నటువంటి పన్నును తగ్గించమంటే మాత్రం నిన్న ఒక గంటన్నర 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పార్టీ నాయకులను విమర్శించడానికి రాజకీయ పార్టీ నాయకులపైన వివిధ రకాల భాషను ప్రయోగించాడు. భారతీయ జనతా పార్టీ ఒకటి పైన ఒకటి విజయాన్ని సాధిస్తూ ఉంటే అది జీర్ణించుకోలేక ఒక బీసీ బిడ్డ ఈరోజు బీసీలకు రాజ్యాధికారం వస్తుందని గమనించిన కేసీఆర్ గారు కేవలం ఒక బీసీ బిడ్డ అని ఈరోజు బండి సంజయ్ గారి పైన ఆ రకమైన విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి కూడా నేను చాలా తిట్టిండు, మరి రేవంత్ రెడ్డి పైన ఎందుకు నువ్వు మాట్లాడలేదు నిన్న? కేవలం బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డ అని మాత్రమే నువ్వు ఈరోజు ఈ రకమైన భాషను వాడుతా ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్ గారు, మీరు ఏ రకమైన డైరెక్షన్ మీ క్యాడర్ కి ఇస్తారో దానికన్నా రెండింతలుగా మీ క్యాడర్ ని మీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో అడ్డుకుంటాం. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ పైన గాని భారతీయ జనతా పార్టీ నాయకుల పైన గాని ఇటువంటి పదజాలాన్ని వాడితే రాబోయే రోజులలో మిమ్మల్ని గద్దె దింపి మిమ్మల్ని జైలుకు పంపించేది ఖాయమని హెచ్చరిస్తాను.